హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కూర. మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తూ ఉంటారు కదా. నేను ఈరోజు అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేసే విధంగా చేసి చూపిస్తాను. అంటే నేను ఎప్పుడైనా గుత్తి వంకాయ చాలా రకాలుగా చేస్తూ ఉంటాను, వాటిల్లో ఈ ప్రాసెస్లో కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా వంకాయలు తీసుకొచ్చుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తారు, నేను అదైతే ఖచ్చితంగా చెప్పగలను. మరి వీడియో అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాగుతూ ఉంటుంది, ఈలోపు 1/4 కేజీ వంకాయల్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోండి. నేను ఇక్కడ తొడుములు బాగా పొడవుగా ఉన్నాయని నేను కట్ చేసేసాను. ఇలా చిన్న వంకాయలు తీసుకుంటే మీకు ఇంకా తొందరగా మగ్గిపోతాయండి, కానీ నాకు చిన్న వంకాయలు దొరకలేదు, పెద్దవి తీసుకొచ్చుకున్నాను. వీటిల్ని మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోండి. వీటిల్ని మళ్ళీ సాల్ట్ వాటర్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం ప్యాన్లో ఆయిల్ వేడి చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇలా కట్ చేసి ఆయిల్లో వేసేసేయండి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుని మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి. వంకాయలు బాగా మగ్గిపోవాలి మనకి. ఈలోపు మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి ఇలా 1 ఉల్లిపాయ 1 టమాటా తీసుకోండి. వీటిల్ని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు చిన్న సైజు టమాటా చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకునే పని అయితే 2 టమాటాలు 2 ఉల్లిపాయలు వేసుకోండి. ఇవి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1/5 వెల్లుల్లి రెమ్మలు 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఇలా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఈ వంకాయలు కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇలా బాగా మగ్గిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 1/2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. అంటే మనం ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి అన్ని పచ్చివే వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన మొత్తం పోవాలి. బాగా వేగి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది మీకు, అలా వచ్చేంత వరకు వేయించుకోండి. సరిగా వేగలేదు అంటే ఆ పచ్చి వాసన అలానే ఉండి టేస్ట్ అంత బాగుండదు, అందుకని బాగా వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, సుమారుగా 4-5 నిమిషాలు వేగిన తర్వాత మీకు ఈ విధంగా బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 2 లేదా 3 టేబుల్ స్పూన్లు చిక్కటి చింతపండు రసాన్ని పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ వంకాయలు కూడా వేసుకొని దీంట్లోనే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. మరి ఎక్కువ వేసుకోవద్దు వాటర్, ఎక్కువ వేసేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, మీకు పల్చగా అయిపోయి చిక్కటి గ్రేవీలాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తినడానికి. ఇలా వాటర్ కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు కారం ఏదైనా పులుపుకి తగ్గట్టు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్గా దీంట్లో 1/4 టీ స్పూన్ నేను గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. ఈ మసాలా పొడి ఎక్కువ వేసుకోవద్దండి, టేస్ట్ మరి మసాలా ఫ్లేవర్ ఎక్కువైపోయి టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు సుమారుగా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంతే. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది కదూ. నేను అప్పుడప్పుడు ఈ ప్రాసెస్లో కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను, నిజంగా చాలా బాగుంటుంది. మీరు రైస్లో వేసుకొని తినే కంటే ఉట్టిదే తినేస్తారు వంకాయ కర్రీ, అంత బాగుంటుంది. మీరు వెంటనే వెళ్ళి వంకాయలు తీసుకొచ్చుకొని ఫస్ట్ ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి, మీరే చెప్తారు మాధవి ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అని. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.